అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి ఈ రోజు నేను కొబ్బరి బీట్రూట్ కాంబినేషన్ లో పచ్చడి చేస్తున్నాను దోశ ఇడ్లీ చపాతి రైస్ ఇలాంటి వాటిలోకి రెగ్యులర్ గా చేసుకునే పచ్చళ్ళు కాకుండా ఇలా డిఫరెంట్ గా మనం ట్రై చేసినట్లయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కి బరువు తగ్గాలి అనుకునే వారికి హెయిర్ ఫాల్ అవుతున్న వారికి ఫేస్ గ్లోగా అవ్వడానికి శరీరంలో రక్తం మెరుగుపడడానికి అన్నిటికి బీట్రూట్ చాలా మంచిది చాలా మందికి బీట్రూట్ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇలా కొబ్బరి యాడ్ చేసి పచ్చడి చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి मरी बीट्रूट कोब्बरी पच्चड़ी एला तैयार चेयालो चूसेद्दामा मरी तयारी विधानम मुंदुगा स्टव वेलिगिंची पैन पेट्टी पैन हीट अयिन तर्वात अंदुलो ओका 3 टेबल स्पून्स वरकु आयिल वेसुकोवाली आयिल हीट अयिन तर्वात अंदुलो 1/2 टेबल स्पून आवालु 2 टेबल स्पून वरकु शनगपप्पु 1 टेबल स्पून जीलकर्र 1 टेबल स्पून मिनपप्पु वेसुकोनी इप्पुडु वीटिनी मनं लाइट गा गोल्डन ब्राउन वच्चेंत वरकु वेयिंचुकोवाली इला वेयिंचुकुन्न तर्वात इंदुलो ओक रेम्म करिवेपाकु कोंचेम इंगुव वेसुकोनी इप्पुडु वीटिनी मनं बागा वेयिंचुकोवाली इला लाइट गोल्डन ब्राउन वच्चेंत वरकु वेयिंचुकुन्न तर्वात इंदुलो नुंची कोंचेम पोपु तीसी पक्कन पेट्टुकुन्नामु इप्पुडु इंदुलो चिन्न साइज बीट्रूट्स तीसुकोनी वाटिनी इला सन्नगा कट चेसुकोनी वेसुकोवाली अंदुलो नेनु 1/4 कप कोब्बरि तीसुकुन्नानु वाटिनी कूडा सन्नी पीसेस लागा कट चेसुकोनी इंदुलो वेसुकोवाली నేను ఒక కప్పు బీట్రూట్ ముక్కలకి 1/4 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చింతపండు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం తీసుకున్నాను చింతపండు మీరు పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం చింతపండుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక 5 వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు వీటన్నింటిని కలిపి 80% వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించుకున్నా కూడా మనకి పచ్చడి అంత టేస్ట్ అయితే రాదు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని మనం కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి బీట్రూట్ ముక్కలు అవి బాగా చల్లారాయి ఇప్పుడు వీటిని ఈ మిక్సీ జార్ లోకి వేసుకోవాలి इला मिक्सी जार लोकी वेसुकुन्न तर्वात इप्पुडु इंदुलो रुचिकी सरिपडिनंत साल्ट वेसुकोनी दीनिनि मनं ग्रैंड चेसुकोवाली मरी मेत्तगा काकुंडा कोंचेम कचापचागा ग्रैंड चेसुकोवाली इलागा मनं पच्चडिनि ग्रैंड चेसुकोवाली चूसारा एंत कलरफुल गा उंदो बीट्रूट कोब्बरि पच्चडि इप्पुडु ई पच्चडिनि ओक बौल लोकी तीसुकोनी सर्व चेसुकुन्नामु ఇలా ఒక బౌల్ లోకి తీసుకొని ముందుగా మనం పోపుని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పోపుని ఇలా గార్నిష్ చేసుకొని వేడివేడిగా దోశలు ఇడ్లీలు చపాతీలు రైస్ దేనిలోకైనా కూడా కమ్మగా ఈ బీట్రూట్ కొబ్బరి పచ్చడిని మనం తీసుకోవచ్చు చాలా సింపుల్ గా మనం ఈ బీట్రూట్ కొబ్బరి పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి फ्रेंड्स नेन चेसिन ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी अंतकन्ना मुंदु ना चैनल नी सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल अने ऑप्शन नी क्लिक चेसिनट्लयिते नेन चेसिन वीडियोस अन्नी मीकु नोटिफिकेशन रूपंलो वस्तायी थैंक यू थैंक्स फर् वाचिंग